మా పాత మిత్రులు మా లక్ష్మణ్ గారికి ప్రభాకర్ గారికి వివేక్ గారికి పొంగలెట్ సుధాకర్ గారికి బీజేపీ ముఖ్య నాయకులకి ఇక్కడికి వచ్చేసిన మా మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇవాళ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. మళ్ళీ మా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. 1998లో బీజేపీలో చేరడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ మళ్ళీ అందరిని చూసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. జీవితం అన్నది ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే మలుపుల్లో తట్టుకొని నిలబడే ఉండమే నిజమైన మనుషులు. ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు దానికి చివరిదాకా నిలబడాలి. మధ్యలో ఎన్నో ఆశలు చూపిస్తారు, లొంగకూడదు. ఏ ఇష్యూ కోసం మనం పోరాడుతున్నామో ఆ ఇష్యూ సాధించే వరకు మనం చివరిదాకా వెళ్ళాలి, సాధించాలి. అలాగే నా జీవితంలో 1998 నుంచి తెలంగాణ ఇష్యూని టేకప్ చేశాను. ఆ రోజు బీజేపీ పెద్దలతో దీవెనలతోటి అందరి సహకారంతో ఆ ముందడి వేశాను. ఆ రోజు కేసీఆర్ గారు లేరు. ఆయన ఎక్కడో కాంగ్రెస్లో ఉన్నారు, ఆ తర్వాత టీడీపీలో ఉన్నారు, ఆ తర్వాత ఉద్యమం ఉన్నారు, ఆ తర్వాత టీఆర్ఎస్. ఆ రోజు తెలంగాణ కోసం, మలిదశం ఉద్యమం కోసం నేను గట్టిగా పోరాడటం జరిగింది బీజేపీలో ఉన్నప్పుడు. కానీ ఆ రోజు టీడీపీ వల్ల అలయన్స్ పార్ట్నర్, ఇంకా కొన్ని పార్టీల వల్ల తెలంగాణ రావడం కుదరలేదు. ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి, గవర్నమెంట్ పడేస్తామన్న ఒక భయం క్రియేట్ చేయడం ఆ రోజు జరిగింది. వాళ్ళ ఉద్దేశం కలిసి ఉండాలని, ఇక్కడ ఎవరు తప్పని కాదు, కానీ మా ఉద్దేశం తెలంగాణ రావాలని. ఇలాంటి సందర్భాల్లో, అనేక సందర్భాల్లో పోరాడుతూ ఉన్నప్పుడు ఇంకా గవర్నమెంట్ పడిపోతుందేమో అన్న ఒక భయం క్రియేట్ అయింది. ఆ రోజు నా వల్ల ఇంత కష్టపడి మేము ఆ రోజు గవర్నమెంట్ తీసుకొచ్చాం. గవర్నమెంట్ పడకూడదు అనుకుని సరే ఇంకా పార్టీని విడిచి వెళ్ళాలని నేను ఆ రోజు బీజేపీని విడిచి బయటికి రావడం జరిగింది. ఇక్కడ మారుతి గార్డెన్స్లో నేను ఆ రోజు పార్టీని విడుస్తున్నప్పుడు నేను ఏడ్చాను. మీకు ఆ వీడియోలు కూడా ఉంటుంది కావంటే చూసుకోవచ్చు. నిజంగా బాధ వేసింది. అంటే నా పార్టీ, నా తల్లి పార్టీ బీజేపీ పార్టీ ఇలా ఎందుకు విడుస్తున్నానో, ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నా నాకు చాలా బాధ వేసింది. కానీ తెలంగాణ కోసం నాకు తప్పట్లేదు. కొన్ని అలయన్స్ పార్ట్నర్లు ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలి? కానీ ఆ ఉద్యమాన్ని బతికించాలి, లైవ్లో ఉంచాలి అనొక ఉద్దేశంతో, బాధతోటి, కన్నీళ్లతోటి నేను బీజేపీ విడిచిపెట్టి బయటకు వచ్చి నా సొంత పార్టీ పెట్టాను, తల్లి తెలంగాణ పార్టీ. ఎందుకంటే మనం ఏ రోజైతే టేకప్ చేసామో ఉద్యమం, దాన్ని విడిచిపెట్టకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఆస్తి పోయినా పర్లేదు, ఒక మహిళగా ఆ రోజు నాకు కూడా ఎవరు లేరు, నాకు తోడు లేరు, నిలబడ్డాను, కొట్లాడా నేను ప్రతి ఇష్యూ మీద నా తల్లి తెలంగాణ పార్టీతో. అది రాత్రైనా, తెల్లవారులైనా, ఇబ్బందులైనా, అవమానాలైనా, వెన్నుపోట్లైనా, నా లక్ష్యం తెలంగాణ రాష్ట్రం సాధించడం. దాని దశగా ముందుకు వెళుతూ చేస్తున్నప్పుడు ఆ తర్వాత దొరగారు కేసీఆర్ గారు ఎంటర్ అయ్యారు. ఏది మీ అందరూ ఉద్యమాలు చేస్తున్నప్పుడు తెలంగాణ కోసం కొట్లాడుతున్నారని, ఆయన టీడీపీలో మంత్రి పదవి రాలేదని బయటికి రావడం జరిగింది. ఆ సమయంలో తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు ఇళ్ళు, ఈ లైన్ తీసుకోవచ్చు కదా అనుకుని ఆయన వేరే ఆలోచనతో తెలంగాణ ఉద్యమం లైన్ తీసుకున్నాడు. తీసుకుని ఉద్యమం పార్టీ అన్నాడు.
మా ఇంట్లో వాళ్ళు ఎవరు పోటీ చేయరు, ఎవరు రారు, నేను నా ముసల్దాన్ని అన్నట్టు వాళ్ళ మిస్సెస్ని ఆయన అన్నారు. ఆ రోజు అన్న మాటలు నేను చెప్తున్నాను. అలాగ ముందు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఎంతోమంది తెలంగాణ మేధావుల్ని, ఉద్యమకారుల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ కలుపుకుంటూ ఒక పక్కన వెళ్తూ ఉంటే